హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024కి సంబంధించి ఎంసీసీ నుండి ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్కి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఏంటన్నా, స్టేట్ కౌన్సిలింగ్ సంబంధించి ఆల్ ఇండియా కోటాలో ఎంసీసీ షెడ్యూల్ రిలీజ్ చేయడం ఏంటి అంటే, సో ఎప్పుడైనా సరే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఏదైతే ఉందో ఆల్ ఇండియా కోటా షెడ్యూల్ ఎప్పుడు జరగాలి అండ్ స్టేట్కి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ అంటే స్టేట్ కౌన్సిలింగ్ ఎప్పుడు జరగాలి అనేది ఒక షెడ్యూల్ అంటే కామన్గా ఒక షెడ్యూల్ అయితే కన్ఫర్మ్ గా రిలీజ్ చేస్తూ ఉంటుంది. అయితే నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఎంసీసీకి సంబంధించిన ఫస్ట్ రౌండ్ తర్వాతనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫస్ట్ రౌండ్ ఆఫ్ వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందని. కానీ ఇప్పుడు చాలా మంది చూసిన తర్వాత ఎలా ఉందంటే, మనకు సైమల్టేనియస్గా జరుగుతున్నట్టు ఉంది. సో నిజానికి సైమల్టేనియస్గా జరుగుతుందా? సో ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఏదైతే ఉందో వీటిని స్టేట్స్ ఆల్ ఇండియా కోటా ప్రాపర్గా ఫాలో అవుతాయా అండ్ ప్రీవియస్ ఇయర్స్లో మేము మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎలా జరుగుతుంది, ఎంబీబీఎస్కి సంబంధించి క్లాసెస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్ ఉంటుంది. ఇలాంటి మరింత కంటెంట్ అనేది మీకు మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేస్తాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు ఫాలో చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ నన్ను అడగడానికి ట్రై చేయండి. కమెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే అంటే ఈ వీడియోలో చెప్పిన టాపిక్లో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. చాలామందికి కౌన్సిలింగ్ నాలెడ్జ్ అనేది జీరో నాలెడ్జ్ ఉంటుంది, ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు ఉండకపోవచ్చు. సో మేము విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే 7893947228కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఫర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. మీరు వన్స్ అక్కడ నీట్ యూజీ మెంటర్షిప్ అని మెసేజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మెంటర్షిప్ ఎలా జాయిన్ అవ్వాలి, ఫీజెస్ ఏంటి అని ఒక మెసేజ్ వస్తుంది. దాని ప్రకారం ఫీ పే చేయండి. అక్కడ గూగుల్ ఫామ్ ఉంటుంది, ఫిల్ చేయండి. గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీకు యూజర్ నేమ్, రీజన్ అప్డేట్కి సంబంధించిన పాస్వర్డ్, ఈ వెబ్సైట్ ఇస్తాము అండ్ వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తాము. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ నెంబర్ ఏదైతే ఉందో అది నా పర్సనల్ నెంబర్, మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చు. మీకు కౌన్సిలింగ్లో జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు కాలేజీలో జాయిన్ అయినంతవరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నాది. కొంతమంది పేమెంట్ చేసిన తర్వాత సార్ మాకు లేట్గా రిప్లై వస్తుందంటే, ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళని మాట్లాడాలి, వాళ్ళ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేయాలి. సో మీకు ఎవరైతే జాయిన్ అవుతున్నారో మీకు యూజర్ నేమ్స్ క్రియేట్ చేయాలి, మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేయాలి. ఎవరైతే జాయిన్ అవుతారో వితిన్ 12 to 24 hours టైంలో మీకు సంబంధించిన కంప్లీట్గా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి మీరు వాట్సాప్ గ్రూప్కి యాడ్ అవుతారు. నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. అలా మేము మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మనకు నీట్ యూజీ 2024కి సంబంధించిన షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు. ప్రతి సంవత్సరం ఇలాంటి షెడ్యూల్ని ఎంసీసీ రిలీజ్ చేస్తుంది. ఎంసీసీ మాత్రం ఫాలో అవుతుంది కానీ స్టేట్స్ మాత్రం ఫాలో అవ్వవు. ఈరోజు కొత్తగా ఇంకొక ఆప్షన్ని యాడ్ చేయడం జరిగింది. ఆ ఆప్షన్ ఏంటని చెప్తాను చూడండి. ఇప్పటివరకు మనకు స్టేట్లలో తెలంగాణ స్టేట్లో కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. మరి ఆల్ ఇండియా కోటాలో స్టార్ట్ అవ్వలేదు కదా అంటే, ఆల్ ఇండియా కోటాలో కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్తో పాటే వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. కానీ మన స్టేట్లలో ఎలా ఉంటుంది అంటే, ముందుగా రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసి వెబ్ ఆప్షన్స్ అంటే సర్టిఫికెట్స్ అనే వెరిఫికేషన్ చేసిన తర్వాత అప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇస్తాడు. అంటే మనకు అప్లికేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేట్ అవుతుంది కాబట్టి ఆల్ ఇండియా కన్నా ముందే మన స్టేట్లలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. కానీ వెబ్ ఆప్షన్స్ అనేవి మనకు ఆల్ ఇండియా కోటా రౌండ్ వన్ తర్వాతనే మనకు స్టేట్లలో రౌండ్ వన్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి. కానీ ఇక్కడేంటో అంటే ప్రతి సంవత్సరం ఇలానే ఇస్తాడు. ఇక్కడ ఏంటంటే ఆల్ ఇండియా కోటాతో పాటు స్టేట్లలో ప్యారలల్గా అంటే ప్యారలల్గా సైమల్టేనియస్గా కౌన్సిలింగ్ జరపడానికి షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కానీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ షెడ్యూల్ని అస్సలు ఫాలో అవ్వవు. ఓకేనా, ఈ షెడ్యూల్ని అస్సలు ఫాలో అవ్వవు. ఎందుకు ఫాలో అవ్వవు అనేది నేను లాస్ట్లో చెప్తాను. దాంతోపాటు ఎంబీబీఎస్ జాయిన్ అవ్వడానికి ఏమైనా లాస్ట్ డేట్ ఉంటుందా అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ షెడ్యూల్ ప్రకారం మనకు 29th August లోపు ఆల్ ఇండియా కోటాలో ఫస్ట్ రౌండ్ ఆఫ్ జాయినింగ్ అనేది అయిపోవాలి. అదేవిధంగా 5th September 2024 లోపు మనకు స్టేట్లలో ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో ఈ ఫస్ట్ రౌండ్ ఆఫ్ స్టేట్ కౌన్సిలింగ్ అనేవి కొన్ని స్టేట్స్ ఫాలో అవుతాయి, కొన్ని స్టేట్స్ ఫాలో అవ్వవు. ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణ లోకల్ ఇష్యూ ఉంది. ఈ లోకల్ ఇష్యూ అనేది ఎంత పెద్దగా అవుతుంది, ఎంత దూరం వెళ్తాయో మనకు తెలియదు. దీనివల్ల కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవ్వచ్చు కానీ ఫస్ట్ రౌండ్ ఆఫ్ రిజల్ట్ అనేది లేట్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు స్టేట్లో మనకు తెలంగాణ స్టేట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కదా, వీళ్ళు ఒకవేళ వీళ్ళ దగ్గర అంత ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతే 21st August నుంచి 29th August వరకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకొని అప్పటి నుంచి రిజల్ట్ ఇచ్చినా కూడా మనకు 6 days లో జాయినింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, జాయినింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ ఏమవుతుందంటే, ఎంసీసీకి సంబంధించిన ఏఐక్యూ రౌండ్ వన్ అండ్ స్టేట్కి సంబంధించిన రౌండ్ వన్ అనేది ఒకేసారి జరగడం వల్ల ఇది సైమల్టేనియస్ అవుతుంది. ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిన వాళ్ళకి, తెలంగాణలో సీట్ వచ్చిన వారికి
ఒకేసారి సీట్ వస్తాయి. అంటే స్టూడెంట్స్ కి మంచిదే, ఒకేసారి సీట్ వస్తే ఏదో ఒక దానిలో నచ్చిన దానిలో జాయిన్ అవుతాడు సెకండ్ రౌండ్ నుంచి, అయితే ఆల్ ఇండియా కోటా కానీ అయితే స్టేట్ కోటా కానీ ఏదో ఒక దానిలో పార్టిసిపేట్ చేస్తారు. ఇది ఒక గుడ్ న్యూసే. కాకపోతే దీన్ని ఫాలో అవ్వవు కదా, ఇలా ఫాలో అవ్వడం కుదరదు కదా. ఎందుకంటే అన్ని స్టేట్లు ఆల్ ఇండియా కోటా అంటేనేమో ఫాలో అవుతుంది, ఒకటే ఎంసీసీ కండక్ట్ చేస్తుంది, కానీ స్టేట్లో అయితే ఫాలో అవ్వడం కుదరదు. స్టేట్లలో రిజర్వేషన్ ఇష్యూస్ ఉంటాయి, కోర్టు కేసెస్ ఉంటాయి, అండ్ దాంతోపాటు ఆల్ ఇండియా కూడా అంటే కర్ణాటకలో ఒకసారి జరుగుతుంది, కేరళలో ఒకసారి జరుగుతుంది, తెలంగాణలో ఒకసారి జరుగుతుంది, మహారాష్ట్రలో ఒకసారి జరుగుతుంది. కాబట్టి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫాలో అవ్వడం అనేది చాలా అంటే చాలా కష్టం అనమాట, చాలా కష్టంగా ఉంటుంది. సో ఒకవేళ నిజానికి ఇదే ఫాలో అయితే ఖచ్చితంగా సైమల్టేనియస్గా జరుగుతుంది. సైమల్టేనియస్గా జరగడం వల్ల చాలా మంచి యూజెస్ ఉన్నాయి. కానీ సైమల్టేనియస్గా జరిగినప్పుడు సెకండ్ రౌండ్ రూల్, థర్డ్ రౌండ్ రూల్ లాంటి ఏవైతే రూల్స్ ఉన్నాయో ఇవన్నీ తీసేస్తే మాత్రం యూజ్ అవుతుంది. లేదు అనుకుంటే చాలా మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సీట్స్ బ్లాక్ అవుతాయి. రౌండ్ 2 కన్నా ముందు కూడా సీట్స్ బ్లాక్ అయినాయి అనుకోండి, రౌండ్ 3కి వెళ్ళేసరికి మంచి కాలేజ్ల సీట్స్ అనేవి రిమైనింగ్ వేకెంట్ గా ఉంటాయి. కాబట్టి ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో స్టేట్స్ ఫాలో అవ్వవు. ఓకేనా? సో ఎందుకు ఫాలో అవ్వాలి అనే దానికి నీకు ప్రీవియస్ ఇయర్ దాన్ని బేస్ చేసుకుని నేను మీకు చెప్తాను. ఓకేనా? అదేవిధంగా ఫస్ట్ రౌండ్ ఆఫ్ రిపోర్టింగ్ 5th September అంటున్నారు, అండ్ సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ 26th September అంటున్నారు. అంటే ఈలోపు మనకు తెలంగాణలో ఉన్న మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 అండ్ కన్వేర్ కోటా రౌండ్ 1 కూడా కంప్లీట్ అవ్వాలి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా. సో సెకండ్ రౌండ్కి సంబంధించిన షెడ్యూల్ మీకు తెలుసు, ఇది కంప్లీట్గా మనకు ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన షెడ్యూల్ అనమాట. కానీ ఎప్పుడు టాలీ అవుతాయి మనకు స్టేట్స్ అంటే 30 అక్టోబర్ 2024 ఉంది కదా, ఇది లాస్ట్ డేట్ అనమాట. ఆల్ ఇండియా కోటా కానీ స్టేట్లలో కానీ అన్ని రౌండ్స్ కంప్లీట్ చేయడానికి ఇది లాస్ట్ డేట్. మనకు లాస్ట్ ఇయర్ September 30 ఏదైతే ఉందో అది లాస్ట్ డేట్ పెట్టడం జరిగింది. సెప్టెంబర్ తర్వాత 30 తర్వాత ఇంకేమైనా సీట్స్ వేకెంట్గా ఉంటే వాటిని అలానే వదిలిపెట్టాలని చెప్తే అప్పుడు స్టేట్స్ అనేవి మళ్ళీ ఎన్ఎంసీని రిక్వెస్ట్ చేస్తే దాని తర్వాత ఒక స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ అనేది ఛాన్స్ ఇచ్చారు. అంటే మీరు ఈ సంవత్సరం జాయిన్ అవ్వడానికి, ఎంబీబీఎస్ జాయిన్ అవ్వడానికి మనకు స్టార్టింగ్లో స్టేట్కి ఆల్ ఇండియా కోటాకి కుదరకపోవచ్చు, సైమల్టేనియస్గా కుదరకపోవచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద కౌన్సిలింగ్ వచ్చేసరికి ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటా అనేది సమానం అవుతాయి. ఎందుకు సమానం అవుతాయి అంటే ఆల్ ఇండియా కోటాలో ప్రతి రౌండ్కి రిజిస్ట్రేషన్ స్పెషల్గా ఉంటుంది, కానీ స్టేట్లో ప్రతి రౌండ్కి స్పెషల్గా రిజిస్ట్రేషన్ ఉండదు కదా. కేవలం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం, అలాట్మెంట్లు ఇవ్వడం, 1 or 2 days రిపోర్టింగ్ ఇవ్వడం, జాయిన్ చేయడం, ఈ ప్రాసెస్ ఉంటుంది అనమాట. కాబట్టి అనుకున్న టైంకి ఆల్ ఇండియా కోటాలో లాస్ట్ డేట్కి మాత్రం టాలీ అవుతాయి. అయినప్పటికీ కూడా కొన్ని సీట్స్ అనేవి స్టేట్లలో మిగిలిపోతాయి. ఓకేనా? కానీ ఆల్ ఇండియా కోటాలో మాత్రం అనుకున్న టైంకి షెడ్యూల్ ప్రకారం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో 30 అక్టోబర్ వరకు మన క్లాసెస్ స్టార్ట్ అవ్వవా అంటే కొన్నిసార్లు ఓకేనా ఎన్ఎంసీ ఇచ్చిన రూల్ ప్రకారం స్టేట్లలో రౌండ్ 1 అయిపోయిన తర్వాత ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 2 కానీ రౌండ్ 3 కానీ అయిపోయిన తర్వాత క్లాస్ అనేది స్టార్ట్ అవుతాయి. ఏంటన్నా వాళ్ళకి ముందు క్లాసెస్ స్టార్ట్ అవుతే మాకేమన్నా లేట్ అవుతుందా అంటే ఏం లేదు, మళ్ళీ అంత అయిపోయిన తర్వాత రిపీట్ చేస్తారు. సో ఎన్ఎంసీ రూల్ ప్రకారం కాలేజ్ ఓపెన్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఓపెన్ చేస్తారు, కానీ మీకు అఫీషియల్ క్లాసెస్ అనేవి అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాతనే స్టార్ట్ అవుతాయి. కాలేజ్ ముందే స్టార్ట్ అవుతుంది, క్లాసెస్ చెప్తా ఉంటారు, రౌండ్ 1లో వచ్చిన వాళ్ళకి రౌండ్ 2లో వచ్చిన వాళ్ళకి జాయిన్ అవుతూ ఉంటారు, ఒక కాలేజ్ నుంచి ఒక కాలేజ్ మారుతూ ఉంటారు, ఇది కామనే. కానీ అఫీషియల్గా అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత మీకు అఫీషియల్గా క్లాసెస్ అనేవి మనకు కాలేజ్ స్టార్ట్ అవుతాయి. ముందే ఎందుకు స్టార్ట్ చేస్తారంటే ఎన్ఎంసీకి సంబంధించి ముందే స్టార్ట్ చేస్తారు కాబట్టి మీకు క్లాస్ అనేది ముందే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది, కమెన్స్మెంట్ ఆఫ్ అకాడమిక్ సెషన్ ఫర్ యూజీ కోర్సెస్ 1 అక్టోబర్ 2024 ముందే మీరు ఏదైతే ఉందో జాయిన్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనకు లాస్ట్ ఇయర్ నేను ఫస్ట్లో చెప్పాను కదా స్టేట్స్ ఎందుకు ఫాలో అవ్వవు అనేదాన్ని మీకు చెప్పాను కదా. సో లాస్ట్లో ఎందుకు మీకు చెప్పానంటే మనకు లాస్ట్ ఇయర్ కూడా సేమ్ షెడ్యూల్ ఇచ్చారు. ఓకేనా? సేమ్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. సేమ్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ సైమల్టేనియస్ అనిపించింది. అప్పుడు కూడా మేము అనుకున్నాం సైమల్టేనియస్ జరుగుతుంది కౌన్సిలింగ్ అనుకున్నాం. ఇక్కడ చూడండి 4th August 2024 2023 అనేది మనకు ఆల్ ఇండియా కోటా జాయినింగ్ రిపోర్టింగ్ ఇచ్చారు కదా, అదేవిధంగా 5th August 2023 అనేది రిపోర్టింగ్ ఇచ్చారు కదా. మనకు తెలంగాణలో ఫస్ట్ రౌండ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి తెలుసా? 3rd August స్టార్ట్ అయినాయి. ఓకేనా? వీటి రిజల్ట్ 23rd August వచ్చినాయి బికాస్ ఆఫ్ అన్రిజర్వ్ కోటా కేసు ఉండడం వల్ల. అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే 9th August స్టార్ట్ అయినాయి ఫస్ట్ రౌండ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేవి. ఓకేనా? సో వీటికి సంబంధించి 14th or 15th రోజున మనకు రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు ఇక్కడ ఇచ్చిన ఈ షెడ్యూల్ ఫస్ట్ రౌండ్ షెడ్యూల్ని అండ్ సెకండ్ రౌండ్ షెడ్యూల్ని అదేవిధంగా థర్డ్ రౌండ్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ రౌండ్ షెడ్యూల్స్ని స్టేట్స్ ఫాలో అవ్వవు కానీ ఈ ఎండింగ్ డేట్ ఉంటుంది కదా, ఈ ఎండింగ్ డేట్ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా మ్యాచ్ చేయాలి. ఈ ఎండింగ్ డేట్ని మాత్రం ఖచ్చితంగా
రీచ్ అవుతాయి అన్నమాట. సో ఈ సంవత్సరం కొత్తగా ఏముంది కౌన్సిలింగ్ షెడ్యూల్లో అంటే, షేరింగ్ ఆఫ్ డాటా, షేరింగ్ ఆఫ్ డాటా ఏదైతే ఉందో, ఈ షేరింగ్ ఆఫ్ డాటా అనేది మనకు ప్రీవియస్ ఇయర్ వాటిలలో షెడ్యూల్లో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. పర్టికులర్గా ఈ డేట్లలో స్టేట్స్ షేర్ చేయాలనేది మనకు డాటా ఇవ్వలేదు. కానీ ఈసారి ఈ డేటాని షేర్ చేయండి అంటూ ఒక డేట్ స్టేట్స్కి కూడా ఇచ్చారు. మనకు జనరల్గా ఎంసీసీ ఆల్ ఇండియా కోటా నుంచి జాయిన్ అయిన వాళ్ళ డేటా షేర్ చేయమని కాలేజీలు చెప్తాయి. కానీ అలా కాకుండా స్టేట్ కోటాలో జాయిన్ అయిన డేటా ఏదైతే ఉందో, అంటే స్టేట్ కోటాలో జాయిన్ అయిన డేటాను కూడా ఎంసీసీతో షేర్ చేసుకోవాలని సపరేట్ డేట్స్ అనేవి ఇచ్చారు. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ సంవత్సరం. సో ఈ డిఫరెన్స్ వల్ల ఏమైనా సైమల్టేనియస్ జరుగుతుందా, ఇంత ఫాస్ట్గా అన్ని స్టేట్స్ ముందుకెళ్తాయా, ఎలాంటి ఇష్యూస్ లేకుండా ముందుకెళ్తాయి అనేది చూద్దాము. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రమే ఈ వీడియో, దీన్ని ఖచ్చితంగానే ఫాలో అవ్వాలని ఎక్కడ అయితే లేదు. ఇది ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్కి సంబంధించిన షెడ్యూల్, కామన్ షెడ్యూల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.